లంచం తీసుకుంటూ నల్గొండ జిల్లా దామరచర్ల విద్యుత్ అసిస్టెంట్ లైన్మెన్ అధికారులకు పట్టుబడ్డాడు. దామరచర్ల చందన మోహన్ రెడ్డి తాను కొత్తగా నిర్మించుకుంటున్నాడు. కాగా ఫంక్షన్ హాల్కు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కోసం అసిస్టెంట్ లైన్మెన్ బంట సైదులను సంప్రదించగా లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు మోహన్ రెడ్డి నుంచి 25,000 లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. తన వ్యవసాయ భూమిలో ఇక్కడ లోకల్ దామరచర్ల వ్యవసాయ భూమిలో వాటర్ కోసం ఒక బోర్వెల్ వేసుకోవడం జరిగింది. దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వడానికి ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ కూడా వేసే అవసరం పడ్డది. దాని గురించి దానికి సంబంధించిన 3 డీడీలని అతను కట్టేసి 21, 10, 20, 21 మొత్తం డీడీలు కట్టి చేస్తే ఏఈఆర్ దానికి May 2022లో మొత్తం ట్రాన్స్ఫార్మర్ అంతా ఫిట్టింగ్ చేసి కనెక్షన్ ఇవ్వమని చెప్పి అసిస్టెంట్ లైన్మెన్ గుణగంటి సైజులకు చెప్పడం జరిగింది. అతను రెండు సార్లు కలిసినా కానీ ఆ సైజులు ఒక 3,000 రూపాయలు ఇస్తేనే నేను కనెక్షన్ ఇస్తాను లేకపోతే ఇవ్వనని చెప్పడం జరిగింది. దాంతో అతను మాకు వచ్చి ఏసీబీ ఆఫీస్ నల్గొండకు అప్రోచ్ కావడం జరిగింది. తర్వాత మళ్ళొకసారి